ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా దెబ్బ గట్టిగా తగలలేదు కరెక్ట్ సార్ నాకు అలాగే అనిపించింది కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ ల గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్ అమ్నీషియానా నానా వాసు వాసు ఏమైందమ్మా మామా ఏమైందరా ఎవడరా నువ్వు నేనురా బీబీసీని బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషనా కాదురా బొంగు బాల్చంద అంటే అదవా ప్లీజ్ అండి మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయనకి జ్ఞాపకం రావచ్చేమో మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం అలాగే ఏ మేము ఒకరు ఉంటే కుదరదా ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా బయటికి అలాగే రే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి ఎలా చెప్పండి రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే నువ్వు యాక్ట్ చేయాల్సింది యాక్టింగ్ కాదమ్మా సింగింగ్ అది కదరా ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో నువ్వు చేస్తే పోలీస్ కేసు అవుతారు అమ్మాయి భయపడి చేస్తుంది సేమ్ ఫీలింగ్ ఏమిటి గొడవ ఎవరు మీరంతా డాక్టర్ గారు మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు ఏమీ కాలేదు ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు అదే నాకు అర్థం కావట్లేదు అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా వెటకారమా మీరేం కంగారు పడకండి రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం ఈ రోజు నుంచి కుదరదా షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్ పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా కరెక్ట్ సార్ మా వాసుని ఏం చేయకండి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం నో 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 ఇలాంటి పేషెంట్స్ చూడటానికి బానే ఉంటారు సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు నీ అబ్బ నిన్ను గురుకండ్రే మరేం చేద్దాం డాక్టర్ మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది నువ్వు రామ్మా కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి రే ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ ఎక్కువ మాట్లాడి చంపేస్తాను ఏదో ఒక చేయండిరా డాక్టర్ మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయడమే కరెక్ట్ డాక్టర్ మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్లని మంచానికి వేసి కొట్టుకుంటానండి బాబు ఫిట్స్ అయ్యా గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు పదండి పెడదాం పదండి డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్ బాలు బిల్ గేట్స్ నేను ఎక్కడున్నాను రా నార్మల్ నాకేమైంది ఈవిడ దివ్య అని మీ ఇంట్లోనే ఉంటుంది పాప చాలా మంచి అమ్మాయి అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్న ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు హలో హలో మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసావు ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి అర్థం కాలేదా వాడికి ఏ జబ్బు లేదు ఇలాంటి ఉత్తిత్ రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసే వాళ్ళని భరించేంత ఓపిక లేదు ముందు అతను తీసుకెళ్ళండి ప్లీజ్ కంటిన్యూ డాక్టర్ నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిది ఏదో చేస్తాడని మా డాడీ ఇంట్లోకి గెంటేశాడు కదా మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడనుకో సెంపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు మీకు అసలు బుద్ధి ఉందా ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు అరుణ్ పద
अयो आसु नी बैड लक रा ना कौन सा वरना वेट चेस्ट होना वासन है वो कहते हैं वेट चेस्ट ना सर यूज़लेस फिरो कल वास सॉस लेने चुप सर गुड मॉर्निंग सर आरोज़ ऑडिशन रात को कदर लेते सर ऑडिशन जिसे समय वही दिन उठा रू नी का टाइम बुढ़ा लेता टाइम लैग का सर टाइम बावल है सर प्लीज सर वो का चांस बन सर प्रूव जस्ट कुंटा नू ये वनी लेट कर आवटों मागे हैबिट है ना लेट सर ना टैलेंट उन्नत नहीं सॉरी सर सॉरी सर अधिवन सर इन पर नो नीड ना ब्रीफ किसने बोला पर्ले सर नो नो इसे नो वासु टाइम यू सर मेरे जो मुझे नेपुर खोना ब्रीफ किस निचे पे सर प्लीज चिची सर निचे पे अयो सर 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 मेरो काई दिन उशाल निंजे पेद बनें सर आ तरह तो आदिशन राग पड़ों करेक्ट मेरे उपकोटर सर अखर लेरू वेरक पे ना उपकोटर गुड जोक सर आरोज आदिशन के ने बैल देरन सर दारलो फ्लाइओवर दग रेड सिग्नल पड़ी दंडे हैदराबाद लो अंदर लागने रेड सिग्नल पड़ना आ कोण मेमू वेल पाई वंडे आधे टाइम लो वेरक निंचु कुड़ोची गुद्देश अडंडे వద్దు ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తాను పొద్దునే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను రాంగ్ చూడుచు రాధి నాతో మాట్లాడకు ఏమైందమ్మా ఏం లేదు మీ అన్నయ్యతో చెప్పవా నీతో చెప్దా అంటే మే ఉన్న ఊళ్ళో నువ్వు లేవు నువ్వు ఉన్న చోటికి మే వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనే దానికన్నా నీ గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం హ్యాపీ బర్త్డే అన్నయ్య హలో హలో అన్నయ్య అన్నయ్య నిన్ను చూడాలనుందా నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నాను అన్నయ్య వచ్చేటప్పుడు రానా నేను వస్తా నానా ప్రసాదం తీసుకోవడం మర్చిపోయానా టైం అవుతుందమ్మా ఇప్పుడే వచ్చేస్తాను సరే త్వరగా రా నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి Thank you.
ఏంట్రా అమ్మాయి ఆ తెలియక ఆ అమ్మాయికి చెయ్యి తగిలి అమ్మాయికి నేను ముట్టుకోలేదు సార్ మరెవర్రా ఆఫ్ఘనిస్తానా అమ్మా మీ చెయ్యేస్తే చెల్లెలు మీ చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు సార్ మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావా మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తారా ఏంటి వింటావా వెళ్ళు వెళ్ళు ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగులు కోటాలో ఎస్టీడీ బూత్ పెట్టుకోవాలి ఆ అబ్బాయి చెప్పండి సార్ అందరినీ ఉతికేశారు సార్ నేను ఎక్కడ మిగిలిపోయి సార్ సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్ మీరే సార్ వాడిని వదిలే వాడేం తప్పు చేశాడని మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా ఇదే ఇలా చూసే ఇన్నేళ్ల నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంత అడగకుండా ఊరుకోనండి ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు ఏం తప్పు చేశాడని చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లోంచి పొమ్మని గంటేశారు పొమ్మంటే వెళ్ళిపోవటమేనా నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక్క మాట అన్నాడా ఇప్పుడు అంటున్నా నాన్నగారు అవును నాన్నగారు నా తప్పు నేను తెలుసుకున్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు లోపలికి రా బాబు లేదమ్మా నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను చూసారండి డాడీ రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్ ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు మీ మాట వింటానంటున్నాడుగా ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తున్నాను గారు కనీసం టేప్ రికార్డు కూడా విన్ను సరే ఏదో తేడా మనం లోపలికి రా అన్నయ్య లోపల రా నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తా వెళ్ళు You never ever know when I will lie to you Cause you feel so hard and I will try to you So don't dig down when you lose something Get the hope and shout when you get that thing